ఒక భార్య భర్త ఒక గుడారం వేసుకుని నివసిస్తూ ఉంటే ఆ దుష్టులు వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా ఎవరామె? ఎవరైతే వాళ్ళకేం చెప్పండి? ఒక గుడిసెలో ఒక గుడారంలో ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉంటే వాళ్ళ జోలికి ఎందుకు రావాలి? వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు ఏమవుతారో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంది? కాస్త అందంగా ఒక స్త్రీ ఉంటే ఆరాలు తీయాల్సిందేనా? కాస్త అందంగా ఒక స్త్రీ కనిపిస్తే ఆరాలు తీయాల్సిందేనా? ఆఫీస్లోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి చేరితే కుదురుగా ఉంటాయా నీ కళ్ళు? కుదురుగా ఉంటుందా నీ నోరు? కుదురుగా ఉంటాయా నీ ఆలోచనలు? ఎంక్వైరీ చేయాల్సిందే. ఫస్ట్ ఎంక్వైరీ ఏమిటి? అయ్యిందా లేదా? నవ్వుతున్నారేమిటి? అయ్యిందా లేదా? పెళ్ళి అయ్యిందా లేదా? నీకెందుకు చెప్పు నాయన, నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది కదా, ఇంటికి వెళ్తే పెళ్ళి చేస్తుంది కదా. బయట నువ్వు పులివే కావచ్చు, ఇంటికి వెళ్తే పిల్లివే కదా, నీకు పెళ్ళి అయ్యింది కదా. ప్రతిరోజు నీ భార్య పెళ్ళి చేస్తూనే ఉంటుంది కదా, నీకెందుకు చెప్పు ఆ పిల్ల పెళ్ళి సంగతి? ఏమిటో ఎంక్వైరీ ఎక్కడుంటుందో, పెళ్ళయ్యిందో లేదో, హాస్టల్లో ఉంటుందో, రూమ్లో ఉంటుందో, ఇంతకీ ఫోన్ నెంబర్ ఏమిటో, కులం ఏమిటో, ఈమెయిల్ ఏమిటో, ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి ఏమిటో అడుగుతున్నా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కాస్త అందంగా కనిపిస్తే ఏమిటో ఒక విధమైన ఉబలాట. ఏమి ఉబలాట? తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటావు నువ్వు? నీ చెల్లి గురించి, నీ పెళ్ళం గురించి ఎవడైనా తెలుసుకుంటే నీకుంటుందా ఉబలాట? నీకు ఉబలాట ఉండదే. ఎవడైనా నీ చెల్లి గురించి, నీ భార్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీకు ఒళ్ళు మండుతుంది కదా. నా చెల్లి గురించి నీకెందుకురా, నా పెళ్ళం గురించి నీకెందుకురా అంటావు కదా. మరి ఎవడో చెల్లి గురించి, ఎవరో పెళ్ళం గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఆ జ్ఞానం నీకేమైందే? 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 నా పెళ్ళం గురించి, నా చెల్లి గురించి ఎవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తే నాకు బీపీ వస్తుంది, కోపం వస్తుందే, రోషం వస్తుందే అని ఊగిపోతావే. మరి నువ్వెందుకు తెలుసుకోవాలని ఆశపడుతున్నావు? ఆ మాత్రం జ్ఞానం నీకు లేదు. ఎవరైనా కాస్త కొత్తగా వచ్చి పక్కింట్లో చేరితే చాలు, ఎవరో అడుగుతున్నాను ఈరోజు నా సహోదరి సహోదరు, మీరు ఎవరైనా ఉన్నారా? అనవసరంగా పక్క వాళ్ళ గురించి, ప్రాముఖ్యంగా అపోజిట్ సెక్స్ గురించి, నువ్వు పురుషుడు అయితే స్త్రీ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? నువ్వు స్త్రీ అయితే పక్కన వచ్చి చేరినటువంటి ఆ పురుషుని గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? జాగ్రత్త. ఈ ఎంక్వైరీ చేసేటటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో అది ప్రమాదం. 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 ప్రమాదం.